పోలీసులంటే వణుకులేదు, తుపాకులంటే బెరుకేలేదు, చివరకు చావుకి భయపడట్లేదు. ఎర్రచందనం కూలీలు రెచ్చిపోతున్నారు. అడ్డుకోవడానికి వచ్చే పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. రెండు మూడు వారాలుగా ఎర్రచందనం కూలీలు రెచ్చిపోతున్నారు. శేషాచలం అడవుల్లోకి వందల సంఖ్యలో తరలివస్తున్న ఎర్ర కూలీలు పోలీసులపై, ఫారెస్ట్ అధికారులపై దాడులు చేస్తున్నారు. చంద్రగిరి మండలం చెల్లపల్లి ఎస్వీ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా 30 మంది ఎర్ర కూలీలు తారసపడ్డారు. దుంగలతో వస్తున్న కూలీలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడ్డుకోపోయారు. అంతే, కూలీలు రెచ్చిపోయారు, రాళ్లతో దాడులు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి దిగడంతో కూలీలు దొంగల్ని పారేసి పారిపోయారు. ఈ దాడుల్లో తమిళనాడు తిరువన్నామలై పోలూరుకు చెందిన అంగప్పన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని నుంచి 40 లక్షల విలువైన 28 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్లు దాడులు చేయడం ఇది 6వ సారి. ఇక చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పొంగనూరు సోమల మండలం కంచవారిపల్లిలో రైతు కృష్ణారెడ్డి మామిడి తోటలో 2 రోజులుగా పార్క్ చేసి ఉన్న తమిళనాడు నెంబర్ గల వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అందులో 100 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3 కోట్లు ఉంటుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నందున స్మగ్లర్లు వాహనాన్ని ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్రామంలో ఒక మామిడి తోపులో ఒక ఆయిల్ ట్యాంకర్, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఆయిల్ ట్యాంకరు స్పిరిట్తో వచ్చి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా దాని దగ్గర పోయి చెక్ చేసి తనిఖీ చేయగా అందులో స్పిరిట్ బదులు రెడ్ శాండిల్ లాక్స్ని పెట్టి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. దాన్ని విచారించి దీంట్లో ఎవరైనా ముద్దాయిలు ఉంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎన్నెన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు ఆగట్లేదు. ఇప్పటికీ 100ల సంఖ్యలో కూలీలు శేషాచలం అడవుల్లో సంచరిస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.